విజయనగరం జిల్లా రాజం టీడీపీ శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చేయలేదు, గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు. చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. ఇవన్నీ చూస్తే నాకు జగన్ కున్న జబ్బు గుర్తొస్తుంది. ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుందండి. అందుకే ఊరికి ఒక అబద్ధం, వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, మన ప్రాంతంలో రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, భోగాపురంకి అవసరమైన భూమి సేకరణ కానీ, రాజాంలో టిట్కో ఇల్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు, అసలు రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ని ఆనాడు పూర్తి చేశాం. రాజం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పిల్ల కాలువలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలోనే తాగునీరు అందించాం, కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది, అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాం. గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ మేము చేశాం. మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ఐటిఐ కాలేజ్, రైతు బజార్. అంతెందుకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సీసీ రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది. కానీ 2019లో ఏం జరిగింది, మళ్ళీ రెండోసారి కంబాల జోగులు గారిని నియోజకవర్గం గెలిపించారు. ఈ నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మిమ్మల్ని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఓటేసింది, ఒక్క ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మీకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గానికి కేక్ కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ. కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న 3 పడి దోచేస్తున్నారు. ఇది ఎట్లుందంటే, నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ 3 దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఒక పక్కన ఎమ్మెల్యే గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్కన చిన్న శ్రీను, వీళ్ళు 3 పడి ఈరోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ 3ని సభాముఖంగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో